హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాణా రెసిపీసెస్ వీడియోలో. నాటుకోడి పులుసుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. సో ముందుగా దీని కోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి 1/4 కప్ ఎండు కొబ్బరి ముక్కల్ని వేసుకుని లో ఫ్లేమ్లో మాత్రమే వీటిని కాస్త ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ మిరియాలు, 1 ఇంచ్ దాల్చిన చెక్క, 2 ఇలాచి, 5-6 లవంగాలు, అలానే 1 టీ స్పూన్ గసగసాలను కూడా వేసుకుని లో ఫ్లేమ్లో మాత్రమే మంచి అరోమా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని కాస్త చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకుని అలానే గ్రైండ్ చేసుకునేటప్పుడు కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసుకుని మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద ఒక ప్రెషర్ కుక్కర్ని పెట్టుకుని అందులోకి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోవాలి. మీకు కావాలనుకుంటే దీన్ని కడాయిలో అయినా చేసుకోవచ్చు, బట్ ప్రెషర్ కుక్కర్లో చేసుకోవడం వల్ల నాటుకోడి అనేది చాలా త్వరగా అలానే సాఫ్ట్గా కుక్ అవుతుంది. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 బిర్యానీ ఆకు, అలానే 3 పచ్చిమిర్చి చీలకలు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత సన్నగా తరిగిన 2 మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కల్ని వేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసిన తర్వాత ఇందులోకి 1 కేజీ బాగా క్లీన్ చేసిన నాటుకోడిని వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి హై ఫ్లేమ్లోనే చికెన్లో వాటర్ అంతా ఇంకిపోయే వరకు, అంటే సుమారు ఒక 5 to 6 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. ఇలా 5 to 6 మినిట్స్ పాటు మధ్య మధ్యలో కలుపుతూ చికెన్లో వాటర్ అంతా ఇంకిపోయే వరకు కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకున్న తర్వాత మూత తెరిచి ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న మసాలా పేస్ట్ని కూడా వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మసాలా పేస్ట్ వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1.5 టేబుల్ స్పూన్ కారం, అలానే తగినంత సాల్ట్ని కూడా వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇలా మసాలా అండ్ ఉప్పు కారం ముక్కలకి బాగా పట్టేలా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి లో ఫ్లేమ్లో మాత్రమే మరో 5 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. సో ఇలా 5 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకున్న తర్వాత మూత తెరిచి ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఇందులోకి తగినంత వాటర్ని యాడ్ చేసుకోవాలి. సో ఇక నేను గ్రేవీ కన్సిస్టెన్సీ మరీ పల్చగా కాకుండా మరీ చిక్కగా కాకుండా మీడియం కన్సిస్టెన్సీ వచ్చేలా 600 ml వాటర్ని యాడ్ చేస్తున్నా. ఇలా వాటర్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టేసి హై ఫ్లేమ్లోనే 7 to 8 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. సో ఇలా 7 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత తెరిచి ముక్క ఉడికిందా లేదా అని ఒకసారి చెక్ చేసుకోవాలి. ఒకవేళ మీకు ముక్క ఉడకనట్టయితే మూత పెట్టేసి మరో 2 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. సో ఇక్కడ చూసినట్టయితే మనకు గ్రేవీ కూడా పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చింది. ఇలా ముక్క ఉడికిందా లేదా అని ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ కసూరి మేతి, అలానే సరిగా తరిగిన కొత్తిమీరను కూడా వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత సర్వ్ చేసుకోవడమే. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి మరిన్ని టేస్ట్ అండ్ హెల్త్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా హిట్ చేయండి. సో నేను పోస్ట్ చేసే ప్రతి వీడియోకి మీ నోటిఫికేషన్ వస్తుంది. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.